మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. బాధలలో నా ఓర్పు నీవే, వేదనలో ఓదార్పు నీవే, రోదనలో నా కరుణవు నీవే, శోధనలో నా ఆశ్రయమీవే ప్రభో. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో బంధ విజయప్రకాష్ అనుయించిన బిడ్డలిద్దరు ప్రభువా
ఐశ్వర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. రాజ్యం అందమైన రాజ్యం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచుకుందాం. నా యేసు రాజ్యము, అందమైన రాజ్యం, అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మనము నివసింతుము
అవినీతియే ఉండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. రెండోసారి పాడదాం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసిస్తును. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసిస్తు. హల్లెలూయా. స్తుతులున్న రాజ్యం, ఏసే సర్వాధిపతియైన సత్యరాజ్యం. అందరు కూడా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. స్తుతులున్న రాజ్యం, ఏసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. స్తుతులున్న రాజ్యం, ఏసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. చంద్రులు అగ్వరలేని రాజ్యం, ప్రభు ప్రభుత్వ రాజ్యం. సూర్య చంద్రులు అగ్వరలేని రాజ్యం, ప్రభు ప్రభుత్వ రాజ్యం. సూర్య చంద్రులు అగ్వరలేని రాజ్యం, ప్రభు ప్రభుత్వ రాజ్యం. సూర్య చంద్రులు అగ్వరలేని రాజ్యం, ప్రభు ప్రభుత్వ రాజ్యం. యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మన యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మన యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము. అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము, అందులో మనము. నివసింతుము. బలో యేసు మహారాజుకే. బ్రదర్ అరుణ్ గారికి పిలిచి మీ పేర్లు తెలియచేయాలని ఆయన అయితే చర్చి లోపల కూర్చున్నాడు. మరి మీరు ఎవరైనా పాటలు పాడాలనుకున్నవారు తెలియచేయాలని మరొకసారి మీ అందరికి మనం చేయిస్తూ ఉన్నాం.
చాలు ఏసయ్యా. దయచేసి చప్పట్లు కొడదాం అసలు, చప్పట్లు కొడుతూ పాడదాం. ఇంతవరకు ఆయన సజీవమైన రెక్కల్లో మనల్ని భద్రపరిచి ఈ సంవత్సరం ఈ సభల్లో మనం కూడా పాలు పొందడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా కలిసి ఏకీభవిద్దాం. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. రెండోసారి పాడదామా. నమ్మకమైన నీవే, నేనేమైనా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమై నీవే చాలు యేసయ్యా. రెండోసారి సారి నమ్మకమై దేవుడవయ్యా నీవే చాలు. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండిన, న్యాయము తీర్చే దీవు నాకు చాలు యేసయ్యా. దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండిన, రెండోసారి అందరూ పాడదాం పాడదాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండిన, చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. పాడాలి. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. మన జీవితంలో ఆయన కార్యాలు చేయటం కొరకు ఎంతైనా నమ్మదగిన దేవుడు, విశ్వాసముతో కలిసి ఏకీభవిస్తూ నమ్మదగిన దేవాది దేవుని అందరూ కూడా స్తుతిద్దాం. గ్లోరీ. శక్తిదార పోసిన నష్టమే మిగులుచుండిన, జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన నష్టమే మిగులుచుండిన, శాపము శాపము బాపే నీవు మాకుంటే
చాలు ఏసయా, చాలు ఏసయా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయా. చప్పట్లు కొడుతూ ఏకి పాడదామందరూ. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలలో దర్శించితివే, ఆదరించితివే, జీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. మరలా పాడదాం. నిరాశలలో దర్శించితివే, ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే, కృపను పంచితివే. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. పాడదాం రెండోసారి. ఎరిగియున్నామయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడని మరి మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడని మరి మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకై దాచి ఉంచిన దాచియుంచినావని. ఈ మాట మారని వాగ్దానములు మా కొరకై దాచియుంచినావయా. మారని వాగ్దానములు మా కొరకై దాచియుంచినావయా. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము ప్పుడు మేలు చేస్తావని. చప్పట్లు కొడుతూ thank you.
స్తోత్రం. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను వైర్ వారు పాడాలి చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాను తెలియక కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. పాటలు పాడిన స్వార్థ గాయకులకు ప్రత్యేకమైన వందనాలు. కోయర్ స్వార్ thank you.
చక్కని పాటలు పాడిన వినిపించిన కోయిర్ వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి ముఖ్య అతిథిగా మన మధ్యకు వచ్చిన రెవరెన్ వి ప్రవీణ్ కుమార్ అయ్య గారు, పల్నాడు పీల్ చైర్మన్ గారిని మరి సాధారణంగా ఈ రక్షణ మహా స్వార్థ మహాసభలకు మరి ప్రత్యేకమైన ఆహ్వానం మరి అయ్య గారికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యగారు చెప్పబోతున్నారు. ఈ మధ్యలో జంగాలపల్లి నుంచి వచ్చినటువంటి ఎడులు ఒక పల్లవి ఒక చరణాన్ని మాత్రమే పాడాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, అందరూ చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మరి వస్తున్నటువంటి పిలిచి
తెలియజేస్తా ఉన్నాను. దయతో గమనించండి, ఈ రక్షణ స్వార్థ మహాసభలను ప్రారంభించిప్పటికే చాలా సమయమైనది కనుక ఇంకా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు త్వరితగతిన సిద్ధపడి ఈ సభలలో పాల్గొనడానికి రావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్న యొక్క సమయంలో జంగాలపల్లి నుంచి వచ్చినటువంటి టి ప్రసాద్ గారు ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. దయతో గమనించండి, ఒక పల్లవి ఒక చరణం మాత్రమే. ఒక పల్లవి శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే అందరూ. విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ప్రైజ్ ది లార్డ్. చెప్పకూడదు. పోరాటం దేవునిదైతే నాకే లారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకే లారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావుతా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావుతా. విత్తనం విరగకపోతే కష్టాలే లేకపోతే
చక్కని పాట పడి వినిపించినటువంటి సహోదరుడు ప్రసాద్కి ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తాను. ఇక చివరిగా నాదెండ్ల ప్రాంతంలోని రూత్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడి వినిపిస్తారు. చివరి పాటగా దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. సహోదరికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తాం. అందరం కూడా లేచి నిలబడదాం, కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఇది నాన్న దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి మన మధ్యలోనికి
వేట్లపాలెం ప్రాంతం నుంచి బ్రదర్ వి సురేష్ గారు చాలా సుదూరం నుంచి ప్రయాణించి మన మధ్యలోనికి రావడం చాలా సంతోషకరము. ఈ రాత్రికాల సమయంలో యొక్క ప్రాంతమునకు కావలసినటువంటి దైవ వర్తమానమును, దేవుని యొక్క వాక్యమును దేవుడు తన బోరగా ఆయనను వాడుకొని మనకు కావలసిన వర్తమానమును ఆయన అందించడానికి ముందుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుడు నీతో నాతో ఏమి మాట్లాడడానికి ఆయన తన సేవకుని మన మధ్యలోనికి పంపి ఉన్నారు. ఆ వర్తమానము మనందరి హృదయములలో ఫలించులాగున దేవుని యొక్క సహాయం కోరుతూ అందరం కూడా ఆరాధిద్దాం. అందరం కూడా ఆరాధిద్దాం కొన్ని నిమిషాలు. ఆరాధనారాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధనారాధనా నా యేసు నీకే మెట్టకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద ఆకాశయమిచ్చావు వెట్టకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద ఆకాశయమిచ్చావు రాత్రి వేళ కలిగే పగటి వేళ అవసరము ఎంత మాత్రం కూడా లేదు కనుక అందరం కూడా మనసారా దేవుని ఆరాధిద్దాం. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను లోకమునందేమి చేయదు నా గుడారము సమీపమియదు లోకమునందేమి చేయదు నా గుడారము సమీపమియదు రాత్రి రాల సమయంలో
దేనికి కూడా భయపడకుండా దేవుని వర్తమానము మనకు వినులాగున అందరూ కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా, వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా, అపాయము రానేరాదు నా గుడారము సమీపించదు, అపాయము రానేరాదు నా గుడారము సమీపించదు. లేదే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా, లేదే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా, లేదే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన. చేతులు కూడా, రెండు చేతులు కూడా ఆకాశమందు ఆసీనుడైనటువంటి అది అవాతి దేవుని వైపు మన రెండు చేతులు కూడా ఒకసారి పైకి తారెత్తాం. ఏ యోగ్యత లేనటువంటి నీ నోటితో నా నోటితో దేవుడు ఈ రాత్రికాల సమయమునందు ఆయన ఆరాధించే గొప్ప అవకాశం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. దీనాన్న ఎంతోమంది శ్రేష్టమైనటువంటి సమయంలో పాల్గొలేకపోయినప్పటికీ కూడా ఏ యోగ్యత లేనిటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన సేవకుని యొక్క మాటలను వినడానికి నిన్ను నన్ను ఆయన రప్పించాడు. నీ నా హృదయంలో ఇప్పటి వరకు కూడా పాపమును కలిగి ఉండి పాపముతో ఇక్కడ వచ్చిన వారంగా ఉన్నామేమో పరిశుద్ధపరచుకుందాం, మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాం. ఈ రాత్రికాల సమయం నందు ఆయన సేవకుని ద్వారా సరి అయినటువంటి వర్తమానము నీవు మార్పు చెందడానికి ఏ వర్తమానము కావలయునో ఆ వర్తమానము ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసును వాడుకొని సుదూర ప్రాంతము నుంచి ఎంతో దూరము నుంచి ప్రయాణం చేసి తన సేవకుని క్షేమముగా మన మధ్యలోనికి నడిపించినది ఎందుకో తెలుసా? ఆ సేవకుని అవసరము ఈ ప్రాంతానికి ఉన్నది కనుక బలమైన వర్తమానమును, బలమైన వర్తమానము తన నోటి బోరగా ఆయన వాడుకొని ఈ రాత్రికాల సమయంలో మనలను బలపరచులాగున మన పాపముల నుంచి మనకు విడుదల కలిగించులాగన తన సేవకుని నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన వాడుకునేలాగున కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఆకాశం వైపు మన రెండు చేతులు కూడా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఆయన ఆరాధించడానికి సిగ్గుపడకు. నువ్వు మాట్లాడవలసిన కొన్ని విషయాల్లో సిగ్గుపడినటువంటి విషయాల్లో ఆ విషయాల్లో నువ్వు సిగ్గుపడతా ఉంటావు కానీ ఆలోచన చేసుకుందాం. దేవుని ఆరాధించడానికి మాత్రం నువ్వు సిగ్గుపడకు. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆరాధించడానికి సిగ్గుపడకు, 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 సిగ్గుపడికి. రాత్రికాల సమయంలో నేను ఆ హృదయాన్ని పవిత్రపరచుకుందాం. వట్టిగా వచ్చినటువంటి మనము ఆయన వాక్యాన్ని నింపుకుని వెలుగులాగున మన మనసులో ఉన్నటువంటి ప్రతి రకమైనటువంటి దురాత్మ శక్తులను పారద్రోలి ఈ రాత్రికాల సమయంలో శుద్ధ హృదయాన్ని మనం పొందుకుని వెలుగులాగున ఆయన వర్తమానం మనం మార్చులాగున ఏ ఆశతో అయితే ఇక్కడికి వచ్చున్నావో ఆ ఆశ నెరవేరులాగున ప్రార్థన చేద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవు ఇచ్చినటువంటి దేవుడు
ఈ రాత్రికాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నీ నా ప్రార్థనను అంగీకరించి ఆయన చక్కని దాసును మన మధ్యలోకి పంపినటువంటి ఈ సందర్భంలో సరైన వర్తమానం మనం నోరు తెరిచి మారు మనసు పొందులాగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండవద్దు. ఈ రాత్రి నీకు ఏ యొక్క వర్తమానము కావాలనో ఆ వర్తమానం కళ్ళు మూసుకుని ప్రార్థించాం. ప్రార్థించేద్దాం. బలపరచమని ప్రార్థన చేద్దాం. కనుక మనలో ఏ ముందయా మా కర్దమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యేసయ్యా ఉతికి అందరం కూడా రెండు చేతులు కూడా ఆకాశం వైపు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆయన చూపుతున్న ప్రేమను బట్టి ఈ రాత్రి కాలం శ్రేష్టమైన సమయంలో మనం నిలుచున్నాం. అయితే సేవకులైన వారు కుడివైపున కూర్చోండి వచ్చి సేవకులైన వచ్చిన వారు మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మదిలేదయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మదిలేదయ్యా మాలో ఏ ముందయా మా అర్థమే కాదయా మాలో ఏ ముందయా అసలు అర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా యేసయ్యా ఊతికి పోతామయ్యా ఊతికి పోతామయ్యా మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మదిలేదయ్యా ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని అందరం కూడా దేవుని ఆరాధిద్దాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరూ చర్చి పక్కన మీకు స్థలము ఏర్పాటు చేయబడింది. ఇక్కడికి వచ్చినటువంటి వారిలో దైవజనులు దయచి గమనించండి, చర్చి పక్కన మీకు ప్రత్యేక స్థలము ఏర్పాటు చేయబడింది. కనుక పాస్టర్ గారులు పాస్టర్ గారులు మరి చర్చి పక్కన ఉన్న స్థలం ఎందుకు రావాలని మనం చేస్తున్నాం. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదుని దయతో రాజాయగా అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదుని దయతో రాజాయగా నీకే జీవిత
స్తుతించినా ఈ రుణమే తీరున ఊపిరే నీవే ఉదగా స్తుతించినా అందరం కూడా తల ఉంచాం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రేమ గల శ్రేష్టమైన నామానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఏ దినముల కొరకైతే తండ్రి సంఘము గ్రామము కనిపెట్టుకుని ఉన్నారు ప్రభువా, ఆ దినములలో మొదటి దినమును తండ్రి మీరు మా మధ్యలో ఉంచి ప్రభువా మమ్మలను ప్రభువా ఈ శ్రేష్టకరమైన సమయంలో స్థలములో మమ్మల్ని నిలవబెట్టినందులకే నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఏ ఆశ కలిగి ప్రభు నీ సేవకులు తండ్రి రెవరెండ్ సుందర్ గారు ప్రభు ఈ యొక్క సభలను ఏర్పాటు చేస్తున్నారు, సమస్తమును కూడా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ప్రభు. ఈ లోకంలో తండ్రి ఈ ప్రాంతంలో ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా రక్షించబడాలి, నిన్ను అంగీకరించాలని ఒకే ఒక్క ఆలోచనతో ప్రభు శ్రమైనప్పటికీ కూడా ఓర్చుకొని ప్రభు కష్టమైనప్పటికీ కూడా భరించుకొని ప్రభు దినాన ప్రభు నీ సేవకులను ప్రభు ఈ ప్రాంతమునకు పిలువనంపించి ప్రభు బిడ్డల ద్వారా వర్తమానము అందించడానికి ప్రభువా మీరు ఏర్పరచుకుని మంచి సమయాన్ని బట్టి వందాలి ప్రభువా. ప్రాముఖ్యంగా తండ్రి నీ యొక్క దీన సేవకులు ప్రభువా బ్రదర్ వి సురేష్ గారిని ప్రభువా క్షేమంగా తండ్రి దూర ప్రాంతము నుంచి ప్రభువా మా మధ్యలోనికి మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నీ కుమారుడు తండ్రి నీ వర్తమానమును అందించబోతా ఉన్నాడు ప్రభువా, బలపరచండి ప్రభువా, శక్తిని దయచండి ప్రభువా. నిలవబడినటువంటి వ్యక్తి వట్టి మనిషే కానీ ప్రభువా నీ శక్తి చేత ప్రభువా కుమారుని ప్రభువా బలపరిచి తండ్రి ఈ ప్రాంతమునకు ఈ సంఘమునకు ఈ గ్రామమునకు తండ్రి ఏ వర్తమానము కావలయునో అటువంటి వర్తమానం ప్రభువా నీ ధ్యాన సేవకుని ద్వారా రావడానికి ప్రభువా రెండంతల ఆత్మన ప్రభువా కుమారుడిపై మీరుంచమని అడగతా ఉన్నాం ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, ఏ యోగ్యత లేనిటువంటి మా నోటితో తండ్రి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యమునిచ్చున్నారు ప్రభువా. జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటిలో కూడా మీరే మాకు తోడుగా ఉండమని మీ కుమారుడును మా ప్రభుని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతండ్రి వెనకలు చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన యొక్క విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నా, ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నా, ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిన అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకక్కడ వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమే. దైతంద్రం కూడా కూర్చుందా. మరి ప్రాముఖ్యంగా ఈ రక్షణ సువార్త మహాసభలలో ఈ మొదటి దినమున దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి మనం ఏర్పరచుకున్నటువంటి దైవజనులు బ్రదర్ వి సురేష్ గారు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ వేట్లపాలెం ప్రాంతం నుంచి మన మధ్యలోనికి క్షేమంగా రావడము చాలా సంతోషకరము. అనేక చోట్ల దైవ వర్తమానమును అనేక ప్రాంతాలలో వేటికి భయపడకుండా కష్టాలు ఇబ్బందులు నిందలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా నిజరక్షకుడైన యేసుక్రీస్తుని అనేక చోట్ల ప్రకటిస్తూ అనేక మంది రక్షణకు కారణమైనటువంటి దైవజనులలో బ్రదర్ వి సురేష్ గారు మరి ఒకరు. అటువంటి దైవజనులు
ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ఉండడం గ్రామానికి సంఘానికి చాలా ఆశీర్వాదకరం. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలో ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును అందించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి బ్రదర్ వి సురేష్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. మరి వారికి మరి పాస్టర్ గారి యొక్క కుమార్తె కుమారుడు కుమార్తె జయప్రకాష్ అనువించలేని బొకేతో వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. మరొక రీతిగానే స్థానిక గురుమండల అధ్యక్షులు రెవరెండ్ సుందర్ గారు సాల్వాతో వారిని సన్మానిస్తారు, షాల్తో వారిని సన్మానిస్తారు. అటు రీతిగానే బ్రదర్ శాకర్ గారు వేటలపాలెం నుంచి వచ్చినటువంటి సహోదరులు బ్రదర్ శాకర్ గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నారు. రీతిగానే ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘంలో బుధవాడ ప్యారిష్ నందు సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి నాలుగో అధ్యాయము 6-7 జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బయేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బయేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదవు, కృప కలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన జకరే గ్రంథము చదువుబడినది. లేఖన భాగము చదివి వినిపించినటువంటి రెవరెండ్ అనిల్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మరి దైవ వర్తమానమును దేవుని యొక్క వాక్యమును మనం వినడానికి సమయము ఆసన్నమైంది. మరి దానికంటే ముందుగా సభలు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నటివి. సభలను మనం పెడతా ఉన్నప్పుడు మన వంతుగా మనం అందరం కూడా సహకరించాలి. ఎవరి సామర్థ్యము చొప్పున వారు దీనికి సహకరిస్తే దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ యొక్క సమయంలో ఈ ప్రత్యేకమైన సభల కొరకై కానుకలను స్వీకరించడం జరుగుతూ ఉన్నది.